श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः वीडियो मनम 2023 संवत्सरम नूतन आंग्ल संवत्सरादि वृश्चिक राशि वारी संवत्सर फलितालु ये विधंगा उंटायो तेलुसुकुने प्रयत्नम चेद्दाम। विशाख नक्षत्र 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు। వృశ్చిక రాశికి అధిపతి కుజుడు। రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది, లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది। అంటే ఈ రాశి వారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు, ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు। వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి, వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కూడా కలిగి ఉంటారు। ఈ రాశి వారికి ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు। కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా తగాద పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి। వృశ్చిక రాశి వారు ఏదైనా పోరాడి సాధించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। వాళ్ళలో ఉన్నటువంటి బాధల్ని కష్టాల్ని వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు। సాధారణంగా ఎంతో కష్టమైతే తప్ప ఇతరులతో వాళ్ళు బాధని పంచుకునే ప్రయత్నం చేయరు। అయితే వారు కష్టాలు అనుభవిస్తూ ఇతరులకు సుఖాన్ని ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుంటారు। అంటే ఇతరులు అంటే భార్య పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు। ఇక వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటపెట్టరు, ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు। గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతిలో అవలంబిస్తూ ఉంటారు వీళ్ళు। వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమే, ఇతరులు చెప్పే విషయాలలో నిజాయితీ నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు। వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు, అనుకున్నది సాధిస్తారు, ఎవరో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు। ఈ యొక్క స్థితి జీవితకాలమంతా కొనసాగుతూ ఉంటుంది। జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు, అనుకున్నది సాధిస్తారు। వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం గోచరరీత్యా గృహాల యొక్క మార్పు, ముఖ్యంగా శని భగవానుడి యొక్క మార్పు ప్రస్తుతం 3వ స్థానంలో, శని యొక్క స్థితి వీళ్ళకి అనుకూలంగా ఉంటే శని 18 నుంచి అర్ధాష్టం శనిగా 4వ స్థానంలోకి మారడం జరుగుతుంది। దీనివల్ల ఏమవుతుందంటే మనసుకి కష్టం కలిగించే వార్తలు వినడం కానీ మనసుకు బాధ కలిగించే సందర్భాలు ఎదురవడం కానీ జరుగుతూ ఉంటాయి। అది అవమానాలు కావచ్చు, కావాల్సిన వారు ఆత్మీయులు మనసుని గాయపరిచేది కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు। 4వ స్థానం స్థిరాస్తికి సంబంధించిన విషయాలు, ఎడ్యుకేషన్ విషయం, చదువుకుంటున్నటువంటి వాళ్ళకి విద్యలో అంత సక్సెస్ కాకపోవడం, అనుకున్న మార్కులు రాకపోవడం, కొంతమందికి తాత్కాలికంగా విద్యలో బ్రేక్ రావడం కూడా జరుగుతుంటుంది, అలాగే మళ్ళీ కంటిన్యూ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది। స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో కానీ అమ్మే విషయంలో కానీ స్టక్ అయిపోతారు, ముందుకెళ్ళవు, రేటు పెరగవు, ఏం చేయాలన్నా చేయలేని స్థితిలో ఉంటుంది, అలాగే మాతృ సౌఖ్యం కూడా తగ్గుతూ ఉంటుంది। సమయానికి సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, వాహనాల వల్ల ఇబ్బందులు, ఇవన్నీ అర్ధాష్టమ శని భగవానుడిచ్చే అవకాశం ఉంది। అయితే చతుర్థంలో ఉన్నటువంటి శని భగవానుడు 6వ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు 3వ దృష్టితో। ఈ 3rd హౌస్ అన్నది విక్రమ స్థానం, సోదరి సోదరిమణులు, ప్రయాణాలు, అలాగే స్నేహితులు అన్నది 3rd హౌస్ చెప్తే, 6th హౌస్ అన్నది శత్రు రోగ రుణాల గురించి చెప్తుంది। తోడబుట్టిన వారితో కానీ అత్యంత ఆత్మీయులు అనుకున్నటువంటి మీ స్నేహితులతో కానీ కాస్త అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది। మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడం కానీ, మీ యొక్క అభివృద్ధికి ఆటంకపరచడం కానీ, ఒక విధంగా వెన్నుపోటు పొడవడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి। ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉంది। అలాగే దశమస్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి వృత్తిలో అంత అభివృద్ధి కనిపించదు। మరి గురువు యొక్క స్థితి ప్రస్తుతం అనుకూలంగా ఉంటుంది 2022 వరకు కూడా। 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు అటు 9వ స్థానాన్ని అటు లగ్నాన్ని అంటే రాశిని కూడా వీక్షించడం వల్ల ఆరోగ్య విషయంలో శుభవార్తలు, సంతానం విషయంలో దైవానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా అనుకూలంగానే ప్రస్తుతం నడుస్తాయి। 2022 తర్వాత 6వ స్థానమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది, అంటే ధనాధిపతి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు। దీనివల్ల రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి, అయితే కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు కూడా వచ్చే అవకాశం ఉంది, ఏదో విధంగా అభిప్రాయ భేదాలు కలుగుతుంది। అయితే ఆల్రెడీ అశ్విని నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువుతో ఈ గురుగ్రహం కలియడం వల్ల జ్ఞానకారకుడు అయినటువంటి గురువు ఈ రాహు అనే గ్రహం వల్ల శత్రువులు మీకు చాలా వరకు ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు। మీ యొక్క మంచి అలవాట్ల నుంచి వేరే విషయంలోకి డైవర్ట్ అయ్యే సూచనలు ఉంటాయి, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అలవాట్లు, కొత్త ప్రభుత్వం రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తించడం, కలవకూడని వ్యక్తులను కలవడం కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ, జూదం బెట్టింగ్ గృహాలు లాంటివి వాటికి వెళ్ళడం,
వెళ్దామనే ఆలోచనలు అటువంటి వ్యక్తులు పరిచయం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడానికి గురువు యొక్క విజ్ఞతను మీరు ఉపయోగించుకోవాలని, ఏ విధంగా వాటికి లొంగకుండా మీ తెలివితేటలతో చక్కగా మసులుకోవడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. లేదంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని మాయ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ విధంగా రాహు 6వ స్థానంలో ఉంటే ఇక కేతు 12వ స్థానంలో అక్టోబర్ 31 వరకు ఉంటాడు. అంటే 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎక్కువగా వైరాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడన్నమాట. నిరాశ నిస్పృహలు కలుగుతూ ఉంటాయి. ఏదైనా కొందామంటే తర్వాత కొందామనే ఆలోచనలో, కొన్నాళ్ళు ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంతంగా జీవితం గడపాలన్నటువంటి ఆలోచనలు రావడం, అవకాశం వస్తే ప్రశాంతంగా ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రంలో లేదా విహార కేంద్రంలో రెస్ట్ తీసుకోవడం కావచ్చు, అలాంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అయితే విచిత్రంగా ఈ కేతు యొక్క ప్రభావం వల్ల ఒక అపరిచిత వ్యక్తి, అది స్త్రీ కూడా కావచ్చు, మీ జీవితంలో అనుకోకుండా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క ప్రలోభాలకి లొంగిపోయి, అది స్త్రీలైతే ఈ విధంగా ఆపోజిట్ సెక్స్ వల్ల కూడా కావచ్చు, స్నేహం రూపంలో కావచ్చు, బంధుత్వం రూపంలో కావచ్చు, వాళ్ళ మాయలో మీరు పడే అవకాశాలు ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి వాటికి తావు లేకుండా చూసుకోండి. అలాగే ఈ సమయంలో ఈ రాహువు గురుడు కలయిక వల్ల కొన్ని భ్రమలకు మీరు లోనవుతూ ఉంటారు. కేవలం ఆధ్యాత్మిక మంచి మార్గంలోనే నడిచే ప్రయత్నం చేస్తే చక్కగా ఉంటుంది. అలాగే 2023 నవంబర్ నెలలో రాహు 5వ స్థానంలోకి రావడం, కేతు 11వ స్థానంలోకి వెళ్తాడు. దీనివల్ల మీకు ఒక మంచి వ్యక్తి ద్వారానో, ఒక మంచి గురువు ద్వారానో, మంచి టీచర్ ద్వారా, ఒక గాడ్ ఫాదర్ లాగా మిమ్మల్ని అన్ని రకాల సమస్యల నుంచి బయటపడి వేసే ఒక వ్యక్తి మీకు మార్గదర్శకుడిగా నిలిచి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేస్తారు. అది దైవబలమా, లేదా మీ తండ్రి రూపంలో ఉంటారా, లేదా ఏ గురువు రూపంలో ఉంటారా అన్నది పక్కన పెడితే, ఇక కుజుని యొక్క స్తంభన 3 మార్చి వరకు కూడా సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఉంటాడు. మిగతా వారికన్నా ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు అనుకూలమైన గ్రహం. కుజుని యొక్క స్థితిని బట్టి మీ యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ కుజ స్తంభనలో 100% ఈ స్థిరాస్తి వ్యవహారాల్లో డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, సైనికులకి, అంటే యూనిఫామ్ వేసుకునే అన్ని వృత్తుల్లో వాళ్ళకి ఇది ఎంతో ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి చాలా విరోచితంగా, చాలా వారియర్స్గా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేసే సూచనలు కనబడుతున్నాయి. ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి డెవలప్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మంచి దృష్టి ఈ యొక్క కుజుని దృష్టి. మళ్ళీ 3 మార్చి తర్వాత కుజుడు అష్టమ స్థానంలో సంచరించినప్పుడు ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం, అయితే గురువు 6వ స్థానంలోకి రావడం వల్ల ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం. దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉంటే డాక్టర్ని వెంటనే సంప్రదించడం చేస్తే మంచిది. ఇక ఈ రాహుకేతుల యొక్క ప్రభావం మీపై ఉండడం వల్ల ఇవ్వవలసిన ఫలితం ఇవ్వకుండా వారి యొక్క సొంత ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు ప్రస్తుతం మీకు 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు మరి మిమ్మల్ని ఏ విధమైన చికాకులు కలిగించే విషయంలో రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాలలో, ప్రత్యేకించి రాహుకాలం సమయంలో మరియు శుక్లపక్ష అష్టమి తిథుల్లో శ్రీ దుర్గామ్మవారి ఆలయాలను దర్శించడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి రాహు యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థించండి. అష్టమి తిథి యొక్క గ్రహాధిపతి రాహువు, రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత అయిన శ్రీ దుర్గమ్మవారికి విశిష్టమైన తిథి అష్టమి. కావున ఈ అష్టమి తిథుల్లో దుర్గమ్మవారిని పూజించడం, రాహు పరిహారాలను పాటించడం వలన రాహు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత మరింత త్వరగా లభిస్తుంది. అలాగే కుజుని అనుగ్రహం కొరకు మంగళవారం రోజుల్లో షష్ఠి తిథుల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు, పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వారిని పూజించండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రాలను, స్తోత్రాలను పఠించండి. ఓం రుద్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు పఠించండి. శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం. కుజగ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కేతుగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది. మన ఉభయ తెలుగు రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని కనీ విని ఎరుగని రీతిలో విశేష నిర్మాణంగా నవగ్రహములు సతీ సమేతంగా విడివిడిగా తత్సంబంధిత వృక్షములతో 9 గ్రహములకు 9 నవగ్రహ మందిరములు విడివిడిగా అతిపెద్ద నవగ్రహ అనుగ్రహ వైభవ క్షేత్రంగా నిర్మాణం జరుగుతున్నది. ఈ క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ జిల్లా నూజివీడు మండలం నూజివీడు పట్టణంలో సుమారు 5 ఎకరాల ప్రాంగణంలో ఈ నవగ్రహ అనుగ్రహ క్షేత్రం, త్రిపుర సుందరి మృత్యుంజయేశ్వర దేవస్థానం, మానసాదేవితో జంట నాగులు మరియు కాలభైరవ ఆలయాల నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రతి మనిషికి నవగ్రహములు మంచి చెడులను చూపిస్తాయి.
మనిషి జీవనం నవగ్రహాలపై ఆధారపడి ఉన్నది కనుక 9 గ్రహాలకు 9 ఆలయాలు అందరికి అందుబాటులో ఉండాలని భక్త మహాశైలందరూ స్వయంగా వచ్చి కల్లారా చూసి ఆ నవగ్రహాల అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఎవరైతే గ్రహ పీడలతో బాధపడుతున్నారో గ్రహాలకి శాంతులు మరియు పరిహారాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆసక్తి ఉన్న భక్తులు మాకు సంప్రదించగలరు అలాగే సహృదయంతో దైవ కార్యానికి దాతలు డబ్బులు పంపించవలసిన అకౌంట్ నంబర్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నేమ్ త్రిపుర సుందరి మృత్యుంజయ సతీ సమేత నవగ్రహ క్షేత్రం అకౌంట్ నెంబర్ 500443176 74 ఐఎఫ్ఎస్సి ఐడి ఐబి ఓఎస్ జీబీ 001